హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వి విల్ లెర్న్ అబౌట్ డైలీ యూస్ స్మాల్ సెంటెన్సెస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నేను అదే చెబుతున్నాను నేను అదే చెబుతున్నాను ఇంగ్లీష్లు విధంగా చెప్పాలి దట్ ఈజ్ వాట్ ఐ యామ్ సేయింగ్ దట్ ఈజ్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ అని అంటాం మొదట నీకు చెబుతాను మొదట నీకు చెబుతాను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ విల్ టెల్ యూ ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ఫస్ట్ అని అంటాం ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్టర్నూన్ కల్లా పని తప్పకుండా పూర్తి చేయాలి ఆఫ్టర్నూన్ కల్లా పని తప్పకుండా పూర్తి చేయాలి దీన్ని ఇంగ్లీష్లు విధంగా చెప్పాలి యు మస్ట్ కంప్లీట్ ద వర్క్ బై నోన్ యు మస్ట్ కంప్లీట్ ద వర్క్ బై నోన్ అని అంటాం నెక్స్ట్ సెంటెన్స్ అతనికి ఎలా మాట్లాడాలో తెలియదు అతనికి ఎలా మాట్లాడాలో తెలియదు హీ డజెంట్ నో హౌ టు టాక్ హీ డజెంట్ నో హౌ టు టాక్ ఆమెకు ఎలా మాట్లాడాలో తెలియదు అని చెప్పడానికి షీ డజంట్ నో హౌ టు టాక్ షీ డజెంట్ నో హౌ టు టాక్ అని అంటాం అతను నీకు తెలుసా అతను నీకు తెలుసా ఇంగ్లీష్లో డూ యు నో హిమ్ డూ యు నో హిమ్ అని అంటాం నెక్స్ట్ సెంటెన్స్ మనం తినే తిండి కూడా మనం తినే తిండి కూడా ఈవెన్ ద ఫుడ్ వు ఈట్ ఈవెన్ ద ఫుడ్ వు ఈట్ అని అంటాం మీరు ఎందుకు అతనికి చెప్పడం లేదు మీరు ఎందుకు అతనికి చెప్పడం లేదు ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి వై ఆర్ యూ నాట్ టెల్లింగ్ హిమ్ వై ఆర్ యూ నాట్ టెల్లింగ్ హిమ్ అది చేయడం కంటే చావడం మంచిది అది చేయడం కంటే చావడం మంచిది ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ ఏ విధంగా చెప్పాలి ఇట్ ఈస్ బెటర్ టు డై ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ డట్ ఇట్ ఈస్ బెటర్ టు డై ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ అని అంటాం అది నేను చేశానని అతడికి చెప్పొద్దు అది నేను చేశానని అతడికి చెప్పొద్దు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి డోంట్ టెల్ హిమ్ ఐ ఇట్ డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్ ఇప్పుడు అక్కడకు వెళ్ళడం అవసరమా ఇప్పుడు అక్కడకు వెళ్ళడం అవసరమా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఇజ్ ఇట్ నెసెసరీ నౌ టు గో దేర్ ఇజ్ ఇట్ నెసరీ నౌ టు గోదేర్ అని అంటాం అంటే ఏంటి అంటే ఏంటి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా వాట్ డస్ ఇట్ మీన్ వాట్ డస్ ఇట్ మీన్ అని అంటాం నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎక్కడ పనిచేస్తానో నీకు ఎలా తెలుసు నేను ఎక్కడ పనిచేస్తానో నీకు ఎలా తెలుసు ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి హౌ డూ యూ నో వేర్ ఐ వర్క్ హౌ డూ యూ నో వేర్ ఐ వర్క్ నీకు సహాయం చేయగలిగేది అతడే నీకు సహాయం చేయగలిగేది అతడే ఈజ్ ద వన్ హూ కెన్ హెల్ప్ యూ ఈజ్ ద వన్ హూ కెన్ హెల్ప్ యూ మీరు ఇంకా పడుకోలేదా మీరు ఇంకా పడుకోలేదా ఇంగ్లీష్లో యు హ్యావ్ ఎంట్ స్లిప్డ్ ఎట్ యు హ్యావ్ స్లెప్ట్ స్లిప్డ్ ఎట్ ఎక్కడ నుంచి వస్తున్నావు ఎక్కడ నుంచి వస్తున్నావు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ చెప్పలేని పన అది చెప్పలేని పన అది ఇంగ్లీష్లో ఇజ్ ఇట్ సంథింగ్ దట్ యు కాన్ టాక్ అబౌట్ ఇజ్ ఇట్ సంథింగ్ దట్ యూ అబౌట్ అని అంటాం చెప్పుకోదగ్గ పనే అది చెప్పుకోదగ్గ పనే అది ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి దీన్ని ఇట్స్ వర్త్ టాకింగ్ ఇట్స్ వర్త్ టాకింగ్ ఎప్పుడైనా అక్కడకు వెళ్ళొచ్చావా ఎప్పుడైనా అక్కడకు వెళ్ళొచ్చావా హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్ హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్ రెండు సార్లు అక్కడకు వెళ్ళొచ్చాను రెండు సార్లు అక్కడకు వెళ్ళొచ్చాను ఐ హ్యావ్ బీన్ దేర్ ఐ దేర్ ట్వైస్ అక్కడ నువ్వు ఏమి చేసావు అక్కడ నువ్వు ఏమి చేసావు వాట్ డిడ్ దేర్ వాట్ డిడ్ దేర్ నువ్వు నన్ను పిలిచి ఉండాల్సింది నువ్వు నన్ను పిలిచి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ నేను కూడా అక్కడకు వచ్చి ఉండేవాడిని నేను కూడా అక్కడకు వచ్చి ఉండేవాడిని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ వుడ్ ఆల్సో హ్యావ్ కమ్ దేర్ ఐ వుడ్ ఆల్సో హ్యావ్ కమ్ దేర్ నువ్వు అంతా కోల్పోతున్నావు నువ్వు అంతా కోల్పోతున్నావు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ యు ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ వారు నన్ను అక్కడ చూసి చాలా సంతోషపడ్డారు వారు నన్ను అక్కడ చూసి చాలా సంతోషపడ్డారు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి దేవర్ సో హ్యాపీ టు సీ మీ దేర్ దేవర్ సో హ్యాపీ టు సీ మీ దేర్ చాలా ఆలస్యమైంది చాలా ఆలస్యమైంది ఇట్స్ వెరీ లేట్ ఇట్స్ వెరీ లేట్ రేపు కలుద్దాం రేపు కలుద్దాం ఇంగ్లీష్ లే విధంగా చెప్పాలి లెట్స్ మీ టుమారో లెట్స్ మీ టుమారో మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చా మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చా ఇంగ్లీష్ లే విధంగా చెప్పాలి కెన్ టాక్ నో కెన్ వీ నో నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఐ ఆమ్ ట్రాయింగ్ టు అండర్స్టాండ్ యూ ఐ ఆమ్ ట్రాయింగ్ టు అండర్స్టాండ్ యూ నువ్వు ఇంకెక్కడికో వెళ్ళావు నువ్వు ఇంకెక్కడికో వెళ్ళావు యు వెంట్ సమ్వేర్ ఎల్స్ యు వెంట్ సమ్వేర్ ఎల్స్ అని అంటాం నేను అసలు విషయానికి వస్తున్నాను నేను అసలు విషయానికి వస్తున్నాను ఐ ఆమ్ కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ ఐ ఆమ్ కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ నువ్వు కొంచెం వేరు అని నేను అనుకున్నాను నువ్వు కొంచెం వేరు అని నేను అనుకున్నాను ఐ థాట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఐ థాట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ కానీ నువ్వు పిచ్చివాడివి కానీ నువ్వు పిచ్చివాడివి బట్ యు ఆర్ మ్యాడ్ బట్ ఆర్ మ్యాడ్ అని అంటాం మీరు అతడికి విరుద్ధంగా వెళ్ళారు మీరు అతడికి విరుద్ధంగా వెళ్ళారు యువెంట్ అగెనెస్ట్ హిమ్ యువెంట్ అగెనెస్ట్ హిమ్ అని అంటాం నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్ ఏ విధంగా అడగాలి వాట్ డూ యూ వాంట్ టు డూ వాట్ డూ యూ టు డూ అని అడుగుతాం నెక్స్ట్ సెంటెన్స్ నాకు కావాల్సింది నన్ను చేయనివ్వండి నాకు కావాల్సింది నన్ను చేయనివ్వండి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ అని అంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెన్ ఇంగ్లీష్ విత్ జోష్